మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇది ప్రాక్టీస్ క్లాస్ అని మీ అందరికీ తెలుసు. ఈ మాడ్యూల్లో నేర్చుకున్న వాటిని ఈ క్లాస్లో మీరు రివైజ్ చేసుకుంటారు. మరియు మీరు కొన్ని కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. ఇంతకుముందు క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. ఎగ్జాక్ట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఖచ్చితంగా ఒకే రకంగా ఉన్నాయో లేదో ఎగ్జాక్ట్ ఫార్ములాతో మీరు కనుగొనవచ్చు. ఒకవేళ మీరు ఆ టెక్స్ట్లో ఒకదానిలో ఎక్కువ ఖాళీని ఇస్తే ఫార్ములా రిజల్ట్ని ఫాల్స్గా చూపిస్తుంది. ఏదైనా టెక్స్ట్లోని మొదటి మూడు అక్షరాలని పొందాలనుకుంటే ఏ ఫార్ములాని ఉపయోగిస్తారో మీకు తెలుసా? మీరు ఏదైనా టెక్స్ట్లోని మొదటి మూడు అక్షరాలని పొందాలనుకుంటే లెఫ్ట్ ఫార్ములాని ఉపయోగిస్తారు. ప్రాపర్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ప్రాపర్ ఫార్ములా మీకు ఏ టెక్స్ట్ని అయినా సరైన విధంగా తిరిగి వ్రాయడానికి సహాయపడుతుంది. ఈ ఫార్ములాని ఉపయోగిస్తే టెక్స్ట్లోని మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోకి మారుతుంది. మనము మిడ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మిడ్ ఫార్ములాని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్లో టెక్స్ట్ మధ్య భాగంలో ఎన్ని క్యారెక్టర్స్ని చూపించాలనుకుంటున్నారో లేక చూడాలనుకుంటున్నారో వాటిని వచ్చేటట్లు చేయవచ్చు. ఫైండ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఫైండ్ ఫార్ములాతో మీరు మీ డేటాలోని ఏ టెక్స్ట్ లేక సింబల్ని అయినా కనుగొనవచ్చు. స్ప్లిట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? స్ప్లిట్ ఆప్షన్తో యాక్టివ్గా ఉన్న మీ షీట్ని విడగొట్టవచ్చు. మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో మరియు ఏమి రివైజ్ చేసుకుంటారో చూద్దాము. మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. తరువాత హెచ్ లుకప్ మరియు వి లుకప్ ఫార్ములాస్ గురించి నేర్చుకుంటారు. దాని తరువాత మీరు సమ్, ఇఫ్, మిన్, మ్యాక్స్, టుడే మరియు ఫైండ్ ఫార్ములాస్ గురించి కూడా నేర్చుకుంటారు. చివరిలో మీరు కండిషనల్ ఫార్మెటింగ్ మరియు ఫిల్టర్ ఆప్షన్ని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి. ఇప్పుడు వి లుకప్ గురించి నేర్చుకుందాం. మీరు షీట్లోని ఒక కాలం అంతటి సమాచారాన్ని కనుగొనాలంటే వి లుకప్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక కాలంలో రవి అని వ్రాసి ఉంటే మీరు ఈ కాలం యొక్క పూర్తి సమాచారాన్ని కనుగొనాలంటే వి లుకప్ ఫార్ములాని అప్లై చేస్తారు. వీడియో చూసి వి లుకప్ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం వి లుకప్ గురించి నేర్చుకుందాం. ముందుగా మనం షీట్ 2 ఓపెన్ చేసి దాని లోపల ఉన్న టెక్స్ట్ లేక నెంబర్స్ను డిలీట్ చేద్దాము. ఎందుకంటే మనం వి లుకప్ని షీట్ 2 లోపల అప్లై చేస్తున్నాం కనుక. ఇప్పుడు మనం షీట్ 1 ఓపెన్ చేసి
తరువాత ఏ కాలంను సెలెక్ట్ చేసుకోవాలి, తరువాత ఏ కాలంను కాపీ చేసి షీట్ 2 ఓపెన్ చేసి షీట్ 2 లోపల ఏ కాలంలో పేస్ట్ చేయాలి, తరువాత B1 సెల్ లోపల ఈజ్ ఈక్వల్ టు VLOOKUP అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత మనం A1 సెల్ ను సెలెక్ట్ చేసుకోవాలి, తరువాత షీట్ 1 ఓపెన్ చేసి మనం మన టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తరువాత మనం ఇండెక్స్ ఇవ్వటం కోసం 2వ నెంబర్ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత 0గా టైప్ చేయాలి, తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేయాలి, ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం షీట్ 2 ఓపెన్ చేసిన తరువాత B1 సెల్ లోపల సేల్స్ 1 అని రావటం గమనించవచ్చు. మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి తరువాత కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మన షీట్ 1 లోపల ఉన్న సేల్స్ వాల్యూస్ ఇందులో రావటం గమనించవచ్చు. మనం ఇంకొక 2 సెల్స్ను ఎక్స్ట్రా డ్రాగ్ చేస్తే అందులో #NA అని రావటం గుర్తించవచ్చు, అంటే అందులో వాల్యూ అనేవి ఏమీ లేవని అర్థం. ఇప్పుడు మనం షీట్ 1 ఓపెన్ చేసి తరువాత H మరియు I అని 2 రోస్ను టైప్ చేద్దాం, తరువాత సేల్స్ 1 లోపల 2 వాల్యూస్ను కూడా టైప్ చేద్దాం. ఇప్పుడు మనం కొత్తగా టైప్ చేసిన 2 రోస్ను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి తరువాత షీట్ 2 లోపల ఆ 2 పేస్ట్ చేస్తే దాని పక్కన సెల్స్లో షీట్ 1లో ఉన్న వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ విధంగా మనం వి లుకప్ని ఉపయోగించి మనం వేరే షీట్ లోపల ఉన్న డేటాను ఇంకొక షీట్ లోపల సులువుగా పొందవచ్చు. ఇప్పుడు హెచ్ లుకప్ గురించి నేర్చుకుందాము. హెచ్ లుకప్ని కూడా వి లుకప్ లాగే ఉపయోగిస్తారు, కానీ వీటి మధ్య ఉన్న తేడా ఏమిటంటే హెచ్ లుకప్ని ఉపయోగిస్తే కాలమ్స్ బదులు రోస్ యొక్క డేటాని పొందవచ్చు. ఈ వీడియో చూసి హెచ్ లుకప్ గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం హెచ్ లుకప్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం షీట్ 1లోని మొదటి రోను సెలెక్ట్ చేసుకోవాలి, తరువాత ఈ రోను కాపీ చేసి షీట్ 3 లోపల పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం హెచ్ లుకప్ను ఉపయోగించటం కోసం A2 సెల్ లోపల క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ లుకప్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత సెర్చ్ క్రైటీరియాలో A1ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎరే లోపల మనం షీట్ 1లోని టేబుల్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత సెమీకోలన్ను టైప్ చేసి తరువాత 3 అనే నెంబర్ను టైప్ చేసి సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత 0ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మన షీట్ 3 లోపల హెచ్ లుకప్ అప్లై అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం షీట్ 3 లోపల ఉన్న A2 సెల్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే షీట్ 1 లోపల ఉన్న సెకండ్ రోలోని వాల్యూస్ ఈ షీట్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇలా మనం హెచ్ లుకప్ను హారిజెంటల్గా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ని రివైజ్ చేసుకుందాము. మీరు సమ్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి.
మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం టోటల్ ఫార్ములాని ఉపయోగించటం కోసం ఈ టు సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి తరువాత సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత B2, C2, D2 లను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మూడు సెల్స్ యొక్క టోటల్ ఇందులో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే కింద ఉన్న సెల్స్ లోపల కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ వీటికి ముందు ఉన్న సెల్స్ యొక్క మొత్తం అని అర్థం చేసుకోవాలి. తరువాత మీరు ఇఫ్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఈ ఫార్ములాని అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం F2 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత E2 సెల్ ను క్లిక్ చేసి తరువాత గ్రేటర్ దాన్ సింబల్ ను టైప్ చేసి తరువాత 195 ను టైప్ చేసి తరువాత సెమీ కోలన్ ను టైప్ చేసిన తరువాత డబల్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల కంప్లీటెడ్ అని మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసిన తరువాత సెమీ కోలన్ ను టైప్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లో నాట్ కంప్లీట్ అని టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మనం కంప్లీటెడ్ అనే టెక్స్ట్ ను ఈ సెల్ లోపల పొందవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల వాల్యూ మనం ఇచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉండబట్టి మనకు ఎడమ చేతి వైపు మనం టైప్ చేసిన టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ కనుక సరిపోకపోతే, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ కన్నా మనం కంపేర్ చేసిన వాల్యూ ఎక్కువగా ఉంటే నాట్ కంప్లీట్ అని కుడి చేతి వైపు ఇన్వర్టెడ్ కామాస్ లో మనం టైప్ చేసిన టెక్స్ట్ వస్తుందని అర్థం. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్ లో కూడా కంప్లీటెడ్ అని కొన్నిట్లో నాట్ కంప్లీటెడ్ అని వస్తాయి. అంటే వాళ్ళ యొక్క టోటల్ 195 కన్నా తక్కువ ఉంటే నాట్ కంప్లీట్ అని, అంతకు మించి ఎక్కువ ఉంటే కంప్లీట్ అని వస్తుందని అర్థం. ఇప్పుడు మ్యాక్స్ ఫార్ములాని ఉపయోగించి ఏదైనా ఒక కాలం యొక్క మ్యాక్సిమం వాల్యూని కనుగొనండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం G1 సెల్ లోపల క్లిక్ చేసి మ్యాక్సిమం అని టైప్ చేయాలి. తరువాత G2 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు MAX అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత B2 నుంచి D2 వరకు సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగించాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఏ సెల్ లోపల అయితే అన్నిటికన్నా మ్యాక్సిమం వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం ఉన్న సెల్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ షీట్లోని ఏదైనా ఒక సెల్లో డేట్ని ఎలా పొందుతారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం A15 సెల్ లోపల క్లిక్ చేసి డేట్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు టుడే అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి
ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈరోజు డేట్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. మీరు ఏదైనా ఒక రోలోని మినిమం వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం H1 సెల్ లోపల క్లిక్ చేసి మినిమం అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో =MIN అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత B2 నుంచి D2 వరకు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల మినిమం వాల్యూ ఎంతో అది మనం ఉన్న సెల్ లోపలకు రావటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ అండ్ ఫార్ములాని ఉపయోగించటం చూపించండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం I1 సెల్ లోపల క్లిక్ చేసి AND అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో =AND అని ఫార్ములాను టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత E2 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత > సింబల్ను టైప్ చేసి తరువాత 200 నెంబర్ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ ఇచ్చిన తరువాత E3 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత > టైప్ చేసి తరువాత 250ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ కీని ఉపయోగించాలి. ఇప్పుడు మన సెల్లో ట్రూ అని వస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చిన కండిషన్ సరి అయినది కనుక ట్రూ అని వచ్చింది. తరువాత సెల్లో =AND అని ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసి E2 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత > సింబల్ను ఇచ్చి తరువాత 200 నెంబర్ను టైప్ చేసి సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత E3 సెల్ను సెలెక్ట్ చేసుకొని > సింబల్ను టైప్ చేసి తరువాత 250 అనే నెంబర్ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఫాల్స్ అని రావటం గమనించవచ్చు. అంటే మనం ఇచ్చిన రెండు కండిషన్స్లో ఒక కండిషన్ తప్పు అయినా ఫాల్స్ అని వస్తుందని అర్థం. ఇప్పుడు టేబుల్లో కండిషనల్ ఫార్మెటింగ్ని అప్లై చేయండి. మీరు కండిషనల్ ఫార్మెటింగ్ని అప్లై చేయటంలో ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఫార్మెట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కండిషనల్ ఫార్మెటింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం కండిషన్ 1 అనే ఆప్షన్ దగ్గర > అని సెలెక్ట్ చేసుకొని తరువాత 85ను టైప్ చేసి తరువాత సెల్ స్టైల్ను Untitled 1 అని సెలెక్ట్ చేసుకొని తరువాత కండిషన్ 2 మీద క్లిక్ చేసి అందులో > అని టైప్ చేసి తరువాత 85ను టైప్ చేసిన తరువాత ఇందులో సెల్ స్టైల్ను Untitled 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కండిషన్ 3లో =, అని సెలెక్ట్ చేసుకొని 85ను టైప్ చేసి తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టేబుల్లో నల్లటి బాక్సులు మరియు కొన్ని సెల్స్కు బ్యాక్గ్రౌండ్ ఎర్రగా కూడా కనపడటం గుర్తించవచ్చు. అంటే మనం అప్లై చేసిన కండిషన్లో 85 కన్నా ఎక్కువ ఉన్నవి మరియు 85 కన్నా తక్కువ ఉన్నవి ఉన్నాయని అర్థం.
ఇందులో ఎరుపు రంగులో ఉన్నవి 85 కన్నా ఎక్కువ ఉన్నవని అర్థం చేసుకోవాలి. తరువాత మీరు ఏదైనా ఒక కాలంలో ఫిల్టర్ని అప్లై చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫిల్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రో మొత్తానికి ఫిల్టర్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం నేమ్ అనే సెల్ లోపల క్లిక్ చేసి నేమ్ అనే సెల్ పక్కన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ మరియు పేర్లు కనపడతాయి. ఇందులో మనం మనకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకుంటే మనకు మన టేబుల్ లోపల ఫిల్టర్ అప్లై అయ్యి మనం సెలెక్ట్ చేసుకున్న ఒక్క ఆప్షన్ మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చి తరువాత సేవ్ చేయండి. ఆ తరువాత మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు సమ్, ఇఫ్, మ్యాక్స్, మిన్, టుడే మరియు ఫైండ్ లాంటి కొన్ని ఫార్ములాస్ని రివైజ్ చేసుకున్నారు మరియు కండిషనల్ ఫార్మెటింగ్ని మరియు ఫిల్టర్ ఆప్షన్ని రివైజ్ చేసుకున్నారు. మరియు మీరు హెచ్ లుకప్, వీలుకప్ల గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.